కృష్ణా నదిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం అడ్డూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో మరబూటు సాయంతో సరదాగా చేపల వేటకు బయలుదేరి గల్లంతయ్యారు. విషయం తెలిసిన వెంటనే స్థానికులు సంబంధిత అధికారులకు తెలిపారు. గాలంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. రెస్క్యూ టీంను కూడా పిలిపించి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడతామని, గాలంతైన వారి కుటుంబాలకు ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాలుగా ఎమ్మెల్యే సహాయ సహకారాల ద్వారా ఆదుకుంటామని తెలిపారు. స్థానికులు సహాయకరంగా ఉండాలని మీడియాకు తెలిపారు. చేపల వేటకు వెళ్ళడం జరుగుతుంది. అదే ప్రకారంగా వాళ్ళు పండగలు తెల్లారంటే మొన్న ఎన్ని జరుగుతుంది 16 తారీఖు ఉదయం 5 గంటలకు వాళ్ళు వేట కోసం వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంలో వాళ్ళు ఆ చేపలు తీసుకునే క్రమంలో వాళ్ళు పడవలోంచి కింద పడి వాళ్ళు ప్రాణాలకు పోకపోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని మన స్థానిక శాసనసభ్యులు అయినటువంటి శాసనసభ శైలి గారు కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా పై అధికారులతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి ఎమ్మెల్యే గారి కృషితో కంపల్సరీగా వారికి ఆర్థికంగా సహాయం తోడ్పడతాం మేము. అదేవిధంగా అధికారులు కూడా ఇప్పుడు కూడా రాబోతున్నారు. వాళ్ళు రెస్క్యూ టీం వాళ్ళు కొత్త పూర్తిగా చర్యలు చేపట్టి ఆ యొక్క శవాలు అయితే ఉండే అయితే తీయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా దీనికి స్థానికమైనటువంటి వాళ్ళు ఎవరైతే వేటగాళ్ళు ఉన్నారో వాళ్ళు సహకరించాలని కోరుకుంటున్నాను.